తిరిగి స్వాగతం. బిషప్ గారండి, ఇప్పుడు వాటికన్ రెండు తర్వాత చాలా విషయాల్లో మార్పు వచ్చింది. అంటే దైవ ప్రజలు, ముఖ్యంగా దైవ ప్రజలు భాగస్వామ్యం, అట్లాగానే దైవ ప్రజలు స్తుతించే ఆరాధించే విధానం. సో ఏంటి ఆ మార్పు రెండవ వాటికన్ తర్వాత? ఇదివరకు మన దైవార్చన క్రమంలో ప్రజలకను ఆ గురువులకి ఎక్కువ సంబంధం ఉండేది కాదు మనలో. మనకి గురుగారు ఫాదర్ అని చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు లతీన్ భాషలో, మనం మన తెలుగు భాషలో మనం చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అందుకని ఇప్పుడేం చేశారంటే, ముఖ్యంగా దివ్య పూజలో విషయాలు చాలా మారిపోయాయి. ఇక్కడ చాలా డయాలాజికల్, ఈ ప్రక్రియను చాలా డయాలాజికల్ డయలాగ్ ఉంటుందన్నమాట. ఆయన ఒక మాట చెప్తుంటా, దాన్ని మనం సమాధానం చెప్తూ ఉంటాం. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనే ఉందరుగాక, అందరూ సమాధానం చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఇది సమాజపరంగా సంఘపరం యొక్క ప్రార్థన. ఈ సంఘం అనేది వాళ్ళు అందరూ కలిసి ఈ దివ్య బలిని అర్పిస్తున్నారు అని దీని భావం. మనందరం అందులో భాగస్వాములమే. ప్రతి వాళ్ళు పాల్గొనడానికి కూడా వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఉన్నాయి. సంఘపరంగా ప్రార్థనలు చేయటం, అలాగే పాటలు పాడటం, రోల్ వాళ్ళకు ఉంది. మళ్ళీ అందరం కలిసి ఒకేసారి మోకరించడం, ఒకేసారి నిలబడటం, అందరు కలిసి కూర్చోవడం, ఇవన్నీ వీటి పరంగా మనం అన్నీ చేస్తున్నాం అన్నమాట. సో ఈ దృక్పథం అంటే ఇప్పుడు అందుకనేమో కాబోలు, ఇప్పుడు మన సాధారణ నియమావళిలో ఇదివరకు గురువు సంసిద్ధము అయిన తరువాత అని ఉండేదట. అవునవును. అది ఇప్పుడు అందరూ సమావేశమైన తర్వాత, ప్రజల సమావేశం సమావేశమైన తర్వాత, గురువు సంసిద్ధం నుంచి ప్రజల సమావేశం, అది 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 చేంజ్ అయింది. అది చేంజ్ అయింది. అందుకే ఇదివరకు ఏం చేశారంటే, ప్రవేశ గీతం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రవేశ గీతం అనకూడదు. అసలు ఏమన్నారంటే, ఏమన్నా అనకూడదు. ఏమన్నారంటే గ్యాదరింగ్ హిమ్ అనాలి. అందుకని ముఖ్యంగా సమావేశపరిచే గీతం. తర్వాత అందరు సమావేశమైన తర్వాత ఒక్కోసారి మనం కూడా ఏం చేస్తామంటే, సమావేశమైన తర్వాత మీరు మీరే మేము అన్నట్టు కూడా మనం కూర్చుంటూ ఉంటాం. కానీ దాన్ని ఏం చేస్తారు, పాట రూపంలో మనందరం ఒకటే, ఆ భావం వచ్చేటట్లు పాట పాడతాం అన్నమాట. ఇదే నా ప్రవేశ గీతం. దీన్ని ఏమంటారు, గ్యాదరింగ్ హిమ్ అంటారు. గ్యాదరింగ్ హిమ్, గ్యాదరింగ్ హిమ్. ఇప్పుడు ప్రవేశ గీతం అప్పుడు గంట కొడుతుంటారు. నాకు మామూలుగా గంటలు కొడతాం దేవాలయంలో. ఈ గంట ఎందుకు? కొత్త లిటర్జీలో అసలు ఆ గంటకి ప్రాముఖ్యత లేదు, ఉండకూడదు లేదు. కొందరు పాత పద్ధతుల్లో దాన్ని ఇంకా ఫాలో అవుతున్నారు, కానీ అసలు ఆ ప్రిస్క్రిప్షన్ లేదు. ఎక్కడ రోమ నగరంలో చాలాసార్లు నేను దాన్ని అక్కడ గమనించాను అన్నమాట. చాలా సంవత్సరాలు ఉన్నాను, అయితే 16 సంవత్సరాలు ఉన్నాను అక్కడ. ఇప్పుడు పాపు గారి పూజలో ఆరంభంలో గంటలు లేవు. అట్లాగే అక్కడ వాళ్ళు ధూపం వేసేటప్పుడు కూడా ఆల్టర్కి మట్టి ధూపం వేస్తారు, తర్వాత క్రూసిఫిక్స్ ధూపం వేస్తారు సమయంలో, తర్వాత మళ్ళీ గురువుకి ధూపం వేసేది ప్రక్రియ లేదు అప్పుడు అక్కడ. తర్వాతే మొట్టమొదట వేసేది మనం ఆల్టర్కి వేస్తాం. ఎందుకంటే మన ఆల్టర్ అనేది మనకి క్రీస్తు ప్రభు సూచిస్తుంది కాబట్టి మనం ఆల్టర్కి మనం మామూలుగా ధూపం వేస్తాం. ఆ తర్వాత గురువుకి ఏం, గురువుకి ఎప్పుడు వేస్తామంటే, ఎప్పుడైతే ఆయన బలి అర్పిస్తున్నారో అప్పుడు మనం వేస్తాం ఆయనకి. చాలా చాలా మార్పులు ఉన్నాయి, కానీ కొన్నిసార్లు మనకు అలవాటు అయిపోయింది కాబట్టి కంటి కొడుతున్నారు అంతే. దైవార్చన సంగీతానికి, భక్తి గీతాలకి తేడా ఏంటి? ఇది సమాజపరమైన, లేకుంటే సంఘపరమైన, సంఘపరమైన సంగీతం. సంగీతం అందరూ పాడాలి. ఒకవేళ అందులో కూడా కొంచెం మార్పులు రావచ్చు. ఒకసారి సోలో ఇస్ట్ ఉంటాడు, అతను పాడుతుంటే మనందరం దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఆయన ఒక చిన్న పంక్తి పాడితే దాని పాట అందరం కలిసి పాడుతూ ఉంటాం. ఎవరు ఒక్కరే పాడరు ఇక్కడ. మన దివ్య ప్రసాదం తీసుకున్న తర్వాత ఏదన్నా ధ్యానపూర్వకమైన పాట ఎవరైనా పాడొచ్చు, ఒక్కడైనా పాడొచ్చు, లేకుంటే ఇద్దరైనా పాడొచ్చు, లేకుంటే మంచిగా తయారైన ఒక కోయర్ గ్రూప్ పాడొచ్చు అని అక్కడ ప్రిస్క్రిప్షన్ ఉంది. మనకి మనం నేర్చుకోవాలి ఏంటంటే, మన క్రొత్త కాంపోజిషన్స్ వస్తున్నప్పుడు అందరికీ వీలు పడే
పాటలను మనం మామూలుగా కంపోజ్ చేయాలి అందరూ పాడడానికి వీలు పడే పాటలు ఎందుకంటే అది మన సంఘ మన సంఘానికి సంబంధించింది కాబట్టి సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆ సెలబ్రేషన్స్ ఉన్న వాళ్ళందరూ పాడగలిగే పాటలు మనం పాడాలి ఎలా ఉండాలంటే సాహిత్యం బార్ బార్ లైన్ ఉండకూడదు మనకి చాలా కొంచెం షార్ట్ సాహిత్యం దాంతో పాటు ఆ బాణి కూడా క్యాచ్ క్యాచీ ట్యూన్స్ అన్నమాట అందరూ పాడగలిగే 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 పాటలు పాడాలి ఇప్పుడు మీరు చక్కగా చెప్పారు ఎందుకంటే ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఈ పాటలు ఈ రోజు కోయర్ వీళ్ళు ఆధిపత్యం వైపు వెళ్తున్నారు అంటే అవును సంఘం సైలెంట్ స్పెక్టేటర్ గా తయారైపోయింది అదే అదే ఇప్పుడు 20వ శతాబ్దం తర్వాత సంఘ గానం మీద ఒక ప్రత్యేకంగా ఫోకస్ వచ్చింది అవును ఆ సంఘ గానం అది ఏంటంటారు పరమార్థం నేను మొట్టమొదటి చెప్పాను కదా అక్కడ ప్రేక్షకులు ఎవరో లేరు అందరూ పాల్గొంటున్నారు బట్ యాక్టివ్ పార్టిసిపేషన్ కావాలి అందరిది అందుకని ఎవరిని వదిలివేయకుండా ప్రతి వాళ్ళు పాడగలిగే పాటలు మనం పాడుతూ ఉండాలి దానికి మనం తయారవ్వాలి తయారవ్వాలంటే ఇప్పుడు కంపోజ్ చేసేవాళ్ళు ఆ పాటలు రాసేవాళ్ళు తర్వాత పాడేవాళ్ళు పాడించేవాళ్ళు వీళ్ళందరూ సరిగ్గా మనం పని చేసుకోవాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి ఇవన్నీ కనుక చేయకపోతే మనం ఆ సంఘగానం రాదు మన దగ్గర సంఘగానం జరగాలంటే అన్ని చోట్ల దృష్టి పెట్టాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతంలో అది లేదు కొంచెం లేదు లేదు నేను మనకు ఉన్నాయి కానీ చాలామంది ప్రతి ప్యారిష్లో ఇప్పుడు అందరూ కీబోర్డ్స్ పెడుతున్నారు ప్యాడ్స్ పెడుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు పాటలు పాడుతూ ఉంటారు పెడితే సరిపోద్ది సరిపోతుంది అనుకున్నారు అక్కడ మైక్రోఫోన్ పెట్టి ఇక్కడ అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలు పాడుతూ ఉన్నారు మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు మిగిలిన 200-300 మంది ఏం చేస్తున్నారు గుళ్ళో ఏదో ఒకటే రెండు పాటలు వాడు పాడుతూ ఉంటారు మిగిలినవన్నీ వెళ్ళిపోయి పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అటువంటి పాటలు ఆపేసి మనం ఏం చేసి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు అందరితో పాడించాలి ఒకటి రెండు సార్లు కొత్త పాటలు అయిన సరే ఒకటి రెండు వారాలు పాడిన తర్వాత మూడో వారం నుంచి అందరూ నేర్చుకుంటారు అందరూ పాడుతూ ఉంటారు అది అనుగుణంగా మనం కంపోజ్ చేయాలి ఇష్టం వచ్చినట్టు కంపోజ్ చేయకూడదు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ సమయానికి అది పాడదగిందా పాడదగింది కాదా అని ఆ విచక్షణ వాళ్ళు లేదు చాలామంది దగ్గర ఏదో రాసేస్తున్నారు పాడుతున్నారు వాళ్ళు పాడారు కాబట్టి మేము పాడాలి అన్నట్టు ఒకరిని ఒకరి మీద ఒకరు పోటీలు కూడా పాడుతూ ఉన్నారు అది మనం మంచిది కాదు చాలా ఇట్ ఈస్ వెరీ వెరీ అన్హెల్దీ మంచి మ్యూజిషియన్ ఎవరంటే ఫాదర్ గారండి అందరూ పాడగలిగే పాటను కంపోజ్ చేసేవాడు మంచి మ్యూజిషియన్ అంటే స్థాయిలు ఉన్నాయి కదా కింద స్థాయి ఉంటుంది మధ్య స్థాయి ఉంటుంది మళ్ళీ హెచ్చు స్థాయి ఉంటుంది ఆ మధ్య స్థాయిలో మనం కంపోజ్ చేయాలి మ్యూజిక్ని ఎందుకంటే అందరికి అందుబాటులో ఉంటుంది పాడగల మాట అడుగుతాను మీరు చక్కగా పాడతారు నాకు అసలు పాటే రాదు మా సంగతి ఏంటి పాడలేని వాళ్ళకి సంగీతం అంటే అభిరుచి ఉంటుంది చాలామందికి పాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడు అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ పాటను వింటూ ఏదో లో టోన్లో పాడుకుంటూ ఉండాలి అక్కడ అందరితో పాడేటప్పుడు ఇది ఒక ప్రక్రియ అందరం కలవటం లో టోన్లో పాడాలి అంతే చాలా బాగుంది ఇది అవగాహన ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఎవరికి వాళ్లే కాకుండా అందరం కలిసి ఒక క్రీస్తు శరీరం అన్న భావనలో క్రీస్తు శరీరంగా మార్చే ప్రక్రియ ఇది అవును పాస్కా పరమరహస్యంలో పాల్గొనే ప్రక్రియ అదే కాబట్టి వ్యక్తిగతంగా ఎలాంటి బలహీనతలు ఉన్నా అవును అందరం కలిసి ఐక్యతారాగంతో దేవునికి సమర్పించే సంపూర్ణ సమర్పణ అవును అవును కాబట్టి ఇక్కడ సంఘ గానానికి చాలా చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి అంతే ఇప్పుడు పూజ ఆరంభంలో ప్రవేశ గీతం ఉంది దాని అర్థం ఏంటి తర్వాత ఎలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి ప్రవేశ గీతంలో మీరు టెక్స్ట్ గురించి చెప్పారు పాటలో రెండు విషయాలు ముఖ్యం ఒకటి సాహిత్యం రెండోది రాగం రాగబాణి ఆ ప్రవేశ గీతాన్ని నేను గ్యాదరింగ్ ఏమి చెప్పాను చెప్పాను అక్కడ ఎలా ఉండాలంటే అది సంతోషాన్ని వ్యక్తపరచాలి అంటే అది మెజెస్టిక్గా ఉండాలి ఇప్పుడు మన రాగాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి రాగాలు అక్కడ దానికి బదులు మన మోడర్న్ జనరేషన్స్కి మనం వెస్టర్న్ మ్యూజిక్ పక్కిలో చెప్పాలి ఏం కావాలంటే అక్కడ మనకి ఫిట్టర్ జనరేషన్ కావాల్సి అదే వాళ్ళకి మేజర్ స్కిల్స్ పెట్టాలి మేజర్ స్కిల్స్ పెడితే అది చాలా మెజెస్టిక్గా ఉంటుంది దానికి తోడు ఎక్కువ ప్యాడ్స్ ఉపయోగించకండి చూడండి చర్చ్ ఆర్గన్ అని ఒక ప్రత్యేకమైన బటన్ ఉంది అక్కడ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చర్చ్ ఆర్గన్కి ఎందుకని మనకి అమెరికా పాశ్చాత్య దేశాలు అంత ప్రాముఖ్యం వేరే ఆర్గన్స్ ఏం పెట్టరు ఒకే ఒక ఆర్గన్ తోటి మొత్తం నడిపిస్తారు ఎట్లా ఎందుకంటే చర్చ్ ఆర్గన్కి దానికి ప్రత్యేకత ఏంటంటే దానికను మామూలుగా ఇది థియేట్రికల్ ఆర్గన్స్ ఉన్నాయి థియేటర్ ఆర్గన్ ఆపరా షో అక్కడ అది మెటాలిక్ సౌండ్ వస్తుంది అక్కడ
కానీ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం బేస్ సౌండ్ ఎక్కువ ఉంటుంది దానికి తోడు ఇది ఆర్గన్ డామినేట్ చేయదు ఇక్కడ వాయిస్ డామినేట్ చేస్తుంది ఆర్గన్ అకంపనిమెంట్ చేస్తుంది అంతే ఇది చాలా ముఖ్యమండి ఈ రోజు బిషప్ గారండి మీరు ఒప్పుకుంటారు అనుకుంటాను పాటల్లో ఎక్కువగా మ్యూజిక్ డామినేట్ చేస్తుంది బాగా మన పాట వినపట్టలే వినపట్టలే ముఖ్యంగా సంఘ పాట అసలు వినపట్టలే అందుకే నేను చెప్పాను క్వైర్ మాస్టర్స్ ఆ క్వైర్ మెంబర్స్ ప్రతి వారంలో ఒక్కసారైనా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి ఆ సాధన ఉన్నప్పుడు ఆ ఆర్గనిస్ట్ అనే ఆయన ఏ స్థాయి అయితే బాగుంటుంది ఈ పాటకి అది వాళ్ళు అక్కడ నోట్ చేసుకోవాలి ఒక నోటు మామూలుగా ఈ పిచ్ అనేది కొంచెం పెంచాలా లేకుంటే తగ్గించాలా అనేది వాళ్ళు నోట్ చేసుకోవాలి నోట్ చేసుకోకుండా అది ఇష్టం వచ్చిన పిచ్ ఇస్తే అక్కడ సో సాధన వల్ల మధ్య స్థాయి కూడా పాడవచ్చు ఒకసారి మధ్య స్థాయి పాడడం కష్టం అవుద్ది హెచ్చు స్థాయి పాడాలి ఒకసారి అది కష్టం అవుద్ది మధ్య స్థాయి కంటే కింద తగ్గు స్థాయికి వెళ్ళాలి ఇంకా అందుకని వాళ్ళు ఆ నోట్ చేసుకోవాలి అది ముందే చూసుకోవాలి చేస్తే అది చాలా వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది ఇప్పుడు మహిమ గీతం చాలా పెద్ద పాట అవును అలాంటిది మరి బాణీలు ఎన్నో ఉన్నాయి తర్వాత ఇప్పుడు అదే పాశ్చాత్య దేశాల్లో కానీ అమెరికా దైవార్చనలో ఒకే బాణి ఉంటుంది ఏమంటారు మీరు టెక్స్ట్ కానీ బాణి కానీ అది అసలు ప్రామాణికం అండి కానీ మన వాటికన్ వచ్చిన తర్వాత సెకండ్ తర్వాత అందరికీ వాళ్ళ ఈ క్రియేటివ్ థింకింగ్కి క్రియేటివిటీకి వాళ్ళు ఎక్కువ స్పేస్ ఇస్తున్నారు కానీ అది కొందరు దే ఆర్ మిస్యూజింగ్ ఇట్ దుర్వినియోగం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేయడం మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఒకసారి వాళ్ళు ఈ మహిమ గీతం పాడేటప్పుడు అనుకోకుండా నా అటెన్షన్ అంతా నా వాచ్ వైపు పోతుంది అనమాట ఎందుకంటే ఎంత టైం పెడుతుంది తీసుకుంటున్నారు అని అది పాడినప్పుడు మామూలుగా 3-4 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు ఆ పాట ఒక్కోసారి 10 నిమిషాలు 11 నిమిషాలు 12 నిమిషాలు సంగీతం డామినేషను ఈ ఇంటర్లూడ్స్ ప్రిల్యూడ్స్ దాని తర్వాత ఒకటే రిపిటేషన్స్ అన్నమాట ఒక్కొక్కళ్ళు అయితే అసలు మహిమ 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 స్తుతి 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 గ్లోరియా 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 అవి రాకూడదు విన్నాం చాలాసార్లు అసలు రాకూడదు అది ఎవరు పాడుతున్నారో అసలు ఎవరు కంపోజ్ చేశారో నాకు తెలియదు కానీ వాళ్ళు చేసింది చాలా తప్పండి ఇప్పుడు ఒకవేళ మన ఎపిసోడ్ వాళ్ళు వింటుంటే వాళ్ళు నేర్చుకోవాలి ఇది ఎందుకంటే తప్పు చేశారు అది ఉన్న టెక్స్ట్ పరంగా మనం ఆ టెక్స్ట్ని కంపోజ్ చేయాలి ఆ టెక్స్ట్ని ఎందుకంటే ఆ టెక్స్ట్ని మనం కంపోజ్ చేయడం కష్టం అవుతుందండి కష్టం కష్టమే అవుతాం ఆ టెక్స్ట్ ముందు కూర్చొని మనం ప్రార్థన చేసుకొని దాని పరంగా మనం ప్రార్థనా పరంగా దాన్ని హమ్ చేసుకుంటా ఉంటే ఏదో ఒక ట్యూన్ మనకి మన మనసుకు వస్తుంది ఇతరులతో సంభాషించి ఇది బాగుంటుందా లేదో అని కనుక్కొని సంగీత డైరెక్టర్స్తో కొంచెం నేర్చుకొని వాళ్ళ దగ్గర బాగుందా అంటే వాళ్ళు చెబుతారు 4 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు అది ఇంకో విషయం ఏంటంటే ఈ సాహిత్యాన్ని గురించి కూడా కొందరు ఊరిని మార్చేస్తున్నారు సాహిత్యాన్ని మార్చకూడదు అది మన లిటరేచర్ రూల్ అన్నమాట మార్చకూడదు ఆ టెక్స్ట్ అనేది మార్చకూడదు ఈ సందర్భంగా పశ్చాత్తాప క్రమంలో కూడా ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి పొరపాటు దొరుకుతున్నాయి పశ్చాత్తాప క్రమం అసలు ఏది పాడాలి ప్రభువా దయచూపము అన్న పాట ఎట్లా పాడాలి తర్వాత ఇప్పుడు సర్వశక్తి సర్వేశ్వరుని ప్రార్థన చేసినప్పుడు పాడాలా వద్దా పశ్చాత్తాప గీతం అనేది అక్కడ మన దైవార్చన క్రమంలో లేదు మనకున్నది గీతం లేదు ఆ పశ్చాత్తాప గీతం లేదు అది మాత్రం తప్పనిసరిగా ఉంటుంది అది ఇక్కడ మన వాళ్ళు దాన్ని ప్రత్యేకంగా క్రియేట్ చేశారు దాన్ని క్రియేట్ చేసి ఎన్ని పశ్చాత్తాప పాటలు ఉన్నాయంటే ఈ మధ్యలో అసలు మనం చెప్పలేమన్నమాట 40-50 వరకు ఉన్నాయి ఇష్టమేమో వాళ్ళు అందుకని ఏం చేయాలంటేనండి ఇప్పుడు అక్కడ మనకి మొట్టమొదట ఈ కమ్యూనిటీ చెప్పి చెప్పాం కదా మన సంఘపరంగా ప్రార్థన చేస్తున్నాం సంఘపరంగా ఆరాధన చేస్తున్నాం కాబట్టి వ్యక్తిగత ప్రార్థన కాదు అందుకే అందరం కలిసి సర్వశక్తిగల సర్వేశ్వరునితోనూ ఆ ప్రార్థన ఉంది మనకి దాన్ని కాన్ఫిథియర్ అంటాం మామూలుగా లాటిన్లో ఆ ప్రార్థన అందరూ తప్పక చెప్పాలి ప్రతి పూజలో సర్వశక్తిగల తప్పక చెప్పాలి చెప్పిన తర్వాత మనకి వెంటనే ఈ కీరియను ఉంది ప్రభువా దయచూపు అని ఉంది అన్నమాట ఆ ప్రభువా దయచూపును పాడటం అసలు ఈ రెండే మామూలుగా అక్కడ ఉత్తమం అన్నమాట అందుకే ఈ ప్రభువా దయచూపును తక్కువ బాణీ కట్టుకోండి ఆ బాణీ మనం అందరితో పాడించాలి ఎవరైనా ఒక మంచిగా పాడే ఒక సోలోయిస్తో పాడించండి ఒక మొట్టమొదటిది రెండోది వెంటనే సంఘం మొత్తం పాడాలి సో మీరు చెప్పేదాన్ని బట్టి అయితే అసలు పశ్చాత్తాప గీతం లేదు లేదు ఒకవేళ అది ఉందని అంటే కనుక కేవలము ఈ తీర్థాలు జల్లేటప్పుడు ప్రక్షణ చేసేటప్పుడు ఒకవేళ అది ఎక్కువ లాంగ్ అయితే అలాంటి సమయాల్లో తప్పితే లేదు ఎందుకనంటే మీరు ఒక థియాలజికల్ అర్థం ఇచ్చారు ఏంటంటే
మనము దైవార్చన సంగీతం అనేది వ్యక్తిగతం కాదు కాదు ఇది సంఘపరంగా సంఘపరంగా చేయాలి తర్వాత శ్రీ సభ ప్రకారంగా మనం జరగాలి మళ్ళీ ఈ పశ్చాత్తాప గీతం కూడా కొన్ని గీతాలు అందరూ పాడతారు కానీ కొన్ని గీతాల మటికి ఆ కొయిరే పాడుతుంది వాళ్ళు ఎందుకు పాడాలి ఇది సంఘానికి చెందినది ప్రార్థన ఇది సంఘ ఆరాధన ఆరాధన వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఆ పాసిబిలిటీ ఇవ్వండి వాళ్ళు పశ్చాత్తాప పడాలని వాళ్ళు కూడా తపిస్తున్నారు సో మేబీ ఇక్కడ ఒక రాంగ్ అర్థం ఉంది అనుకుంటండి విశ్వ గారండి ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ ప్రొటెస్టెంట్ శాఖల్లో ఒక వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తిగత పరిస్థితిని బట్టే ఆరాధన ఇది కాదు మన దగ్గర మనది కాదు కాదు ఇది ఏందంటే మీరు అన్నట్లుగా స్వార్థాన్ని విడనాడి అది అన్ని స్వరాలు భిన్న స్వరాలు ఏకస్వరం కావాలి అవును కాబట్టి మనకు కొంత ఒత్తిడి ఇందాక మనం అనుకున్నాం ఒత్తిడి జరిగింది దాని మూలంగా స్వరం వస్తుంది స్వరం వస్తుంది కాబట్టి ఆ విధంగా దైవ స్వరం వస్తుంది సార్ మనకి అయిష్టంగా పోతుంది దేవాలయానికి అవును కానీ అక్కడికి వచ్చిన తర్వాత మహిమ గీతం పాడాల్సి వస్తుంది అవును స్తుతి గీతం పాడాల్సి వస్తుంది అది కానీ దేవుడు ఆ విధంగా మనల్ని మలుస్తున్నాడు ఈ ప్రక్రియలో అవును విన్నారుగా బిషప్ రాజారావు గారు మనకి తెలియని అనేక విషయాల్ని ఈరోజు మనతో ముచ్చటించారు మరి ఐదవ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను వారిని అడిగి మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు.